పొలిటికల్ లీడర్స్ పెద్ద ఎత్తున దందాలు చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తారు, బాగా సంపాదిస్తారు, కబ్జాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి ప్రజెంట్ యువ ఓటర్లు అనుకుంటూ ఉన్నారు, చాలామంది జనాలు అనుకుంటున్న ప్రశ్న. రెండు ఉంటాయి రాజకీయాలు, నాయకుడు ఉంటాడు, రాజకీయవేత్త ఉంటాడు. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల మీద బతుకడు. నాయకుడు అవకాశవాది అని ఈ రెండింటిలో శామ్యూల్ కార్తిక్ ఏ కోవకు వస్తారనేది నా ప్రశ్న. ఇప్పటి వరకు నేను ఎవ్వరి దగ్గర రూపాయి అడగలేదు, రూపాయి తీసుకోలేదు, ఒక కబ్జాకు పోలేదు, ఒకరిని బెదిరించింది లేదు, ఒక వసూలకు పోయింది లేదు, దందాకు పోయింది లేదు. పాపిరెడ్డి కాలనీలో మీరు పెద్దగా పోరాటాలు చేయరు అని చెప్పి మాకు తెలుస్తుంది, నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను, ఏం అక్కడ సమస్యలేం లేవా? ఎందుకు నా ఈ పోరాటాల దాని విషయాల నేను ఎందుకు ఎప్పుడు లైమ్ లైట్లకు రాలేదంటే, నేను ఫోటోల పొలిటీషియన్ కాదు. శ్రీలింగంపల్లి డివిజన్లో సమస్యలు లేవనెత్తడంలో మీకన్నా బీజేపీ నాయకులు ఒక అడుగు ముందు లేరా అంటే 200% లేరనే చెప్తా. కాంగ్రెస్ నుంచి ఎవరున్నారని వాళ్ళు అడుగుతున్నారు. గతంలో కాంగ్రెస్లో పోరాటాలు చేసిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటారేమో కానీ, ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు బీజేపీ నాయకులని చెప్పదలుచుకున్నారు. ఇప్పటికి కూడా సిద్ధాంతాలతో పనిచేసే నాయకులు చాలామంది ఉన్నారు, కానీ ఫోటోలకు పోజులు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు వైఎస్ గారు అంటే బాగా ఇష్టమా, పీజీఆర్ గారు అంటే బాగా ఇష్టమా? మీకు లెఫ్ట్ ఐ అంటే ఎక్కువ ఇష్టమా, రైట్ ఐ అంటే ఎక్కువ ఇష్టమా? శామ్యూల్ కార్తిక్ ఏముందిరా, వాడు చిన్న పోరడు, వాడికి అంత సీన్ లేదు. మీ కళ్ళ ముందు ఉన్న ఈ పోరోడు కొంతమంది పిల్లల్ని చదివిపించండి. మీరు చాలా పెద్దలు కదా, మేము చాలామందిని చూసినాం, అంత పొడుగున్నారు కదా, మీరేం చేశారు? మీరు చేయని ఈ పోరోడు చేస్తున్నాడు, అందుకు మీరు సిగ్గుపడాలి. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది మీ డివిజన్లో? ఓటర్గా అయితే అంత ఆశాజనకంగా లేదని చెప్తాను.